సౌజన్య సలిన్ వన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను కందులతోటి పచ్చడి తయారు చేస్తున్నాను. ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది చూద్దాం రండి. ఇప్పుడు ఈ విధంగా నేను కొన్ని ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోండి, ఎవరి కారాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి. నేనైతే ఒక 15-20 దాకా ఉన్నట్టుండే, నా కౌంట్ చేయలేదు. నేను సరిపడా వేసుకున్నాను. ఇప్పుడు నేను లైట్గా నూనె వేస్తున్నానండి అవి వేగడం కోసం. నూనె వేసేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు. అవి మంచిగా వేయించుకోండి. వేగుతూ ఉన్నప్పుడే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, కొన్ని ఒక టీ స్పూన్ వచ్చేసి ధనియాలు వేసుకోండి. జస్ట్ ఇన్నేస్తే సరిపోతుందండి, ఒక చిన్న టీ స్పూన్ అన్నమాట. అదేవిధంగా ఒక చిన్న టీ స్పూన్ మళ్ళీ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కూడా అంతే వేస్తే సరిపోతుంది. బాగా వేయించుకోండి. త్వరగానే వేగిపోతాయి, మనం నూనె వేసుకున్నాం కాబట్టి. ఇది వేగిపోయింది, ఒక జార్లోకి తీసుకుందాం. మనము జార్లోకి తీసుకున్నానండి. ఈ విధంగా కందులు అయితే నేను ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చాను అన్నమాట. ఇవి కందులు, ఇవి ఆల్రెడీ చేయించిన కందిపప్పేను. కాకపోతే మీకు ఇవి అందుబాటులో ఉండవు కాబట్టి ఉన్నవాళ్ళు వేసుకోండి, లేదనుకోండి మామూలు కందిపప్పుని వేయించేసుకోండి. నూనె ఉంటే చూసి నూనెతో వేయించేసుకోండి, లేకపోతే ఇంకొంచెం నూనె వేసుకోండి. నాకైతే కొంచెం నూనె పడుతుంది, జస్ట్ ఒక్క డ్రాప్ వేస్తాను. బాగా వేయించుకున్నాము. వేగుతూ ఉన్నప్పుడే ఒక 5-6 రెమ్మలు పచ్చిమిది ఏమంటారు వెల్లుల్లిని కూడా వేసుకోండి. ఇవి కూడా వాటితో పాటు వేగనివ్వండి, మంచిగా మంచి టేస్ట్ వస్తాయి. ఎండుమిరపకాయలతోనైనా వేయించేసుకోండి మీరు. ఆల్రెడీ వేయించినాయి కాబట్టి నాకు త్వరగా వేగిపోతాయి. ఇవి బాగా వేగిపోయాయండి, ఈ విధంగా వేగిపోవాలి, మంచిగా ఎరడాలు రావాలి. మామూలుగా మనకైతే కందిపప్పు ఎట్లా ఉంటాయి అవి, ఈ టైప్ ఆఫ్ కందిపప్పులాగా ఇట్లా వేగాలన్నమాట, అప్పుడు కరెక్ట్ అయినట్టు అది టేస్ట్ ఉంటుందన్నమాట పచ్చడి చేసుకున్నప్పుడు. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. అవి కూడా మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇందులో నూనె వేద్దాము. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఒక 3 టమాటాలు మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకున్నాను. అలాగే చిన్న రెమ్మ చింతపండు, జస్ట్ ఇంతే అండి చింతపండు అయితే. ఇదే ఇంతనే ఉంది చింతపండు, జస్ట్ 2 రెమ్మలు అన్నమాట. ఇది కూడా మూత పెట్టి బాగా మగ్గనిద్దాము. నీళ్ళు ఏమి వేయకుండా మగ్గనిద్దాము, మూత పెట్టేస్తానండి, మగ్గనిచ్చేద్దాము. ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదండి, ఒక్క స్పూన్ వచ్చేసి మనము కల్లుప్పు వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకొని వద్దాము. దీనంతటి పొడిగా మిక్సీ పట్టుకొని వద్దాము. ఒకసారి టమాటో చెక్ చేద్దామండి, టమాటా బాగా మగ్గుతుంది. ఇంకా కొంచెం మగ్గాలండి, ఇది బాగా మెత్తగా అయిపోవాలి. ఇంకా కొంచెం గట్టిగా ఉంది, పచ్చివాసన వస్తుంది ఇలాగ ఉంటే. ఒక 2-3 మినిట్స్ ఇలాగ మూత పెట్టి మగ్గనిద్దాము. ఈలోగు మనం అది మిక్సీ పట్టుకుని వద్దాము. టమాటా వేయకముందు మనం ఇలా పట్టుకోవాలండి, ఫస్ట్ కొంచెం నీళ్ళు వేసి ఆ తర్వాత మళ్ళీ టమాటాను వేసేసినాక ఇంకొంచెం పట్టుకోవాలి. కొంచెం వచ్చేసి మనకి అది పొడి పొడిగానే ఉండాలన్నమాట, అప్పుడే టేస్ట్ ఉంటుంది మంచిగా. ఎలా పట్టుకోవాలో ఏంటనేది మనం టమాటా వేసి చూపిస్తాను మీకు.
ఇప్పుడు ఒకసారి టమాటా చెక్ చేద్దామండి ఎలా అయిపోయింది అంటేనది. టమాటా అయిపోయింది, మెత్తగా మగ్గిపోయింది. కాకపోతే ఇది టమాటా కొద్దిసేపు ఆరాలి, వేడిగా మిక్సీ జార్లో వేయలేము కదా. మంచిగా మగ్గిపోయింది కాకపోతే గ్యాస్ బాగా కట్టేస్తున్నానండి. కట్టేసి ఒక్క 2-3 మినిట్స్ దీన్ని బాగా ఆరిపెడతాము. ఆరాక ఈ మిక్సీ పొడిలో వేసేసి పట్టేసేసుకున్నాము. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. కొంచెం నూనె వేసుకున్నాము. పప్పు దినుసులు వేసుకున్నాము. ఇలాగే కరివేపాకు, అదే 2-3 చిలకలు ఎండు మిరపకాయలు బాగా వేగనిద్దామండి. అలాగే ఉల్లిగడ్డని ఇట్లా కట్ చేసుకుని వేసేసుకొని స్టవ్ కట్టేసేయండి. వేగకూడదన్నమాట ఉల్లిపాయ. మనం తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని పచ్చడి వేసేద్దాం. అందులో ఇలా పట్టుకోవాలన్నమాట పచ్చడిని, గట్టిగానే ఉండాలి. ఇదంతటినీ వేసి ఇలా కలిపేయడం నేను. ఇప్పుడు మన పచ్చడి రెడీ అయిపోయింది, కందుల పచ్చడి. ఇదండి చాలా సింపుల్. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.